పిల్లల ఉంజన గారు దేవుడి గారు, మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. కుర్రాడు కూడా ఒప్పుకున్నాడు. అన్ని సమకూర్చుకుని డేట్ నిర్ణయించుకోవటమే. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. సెలవు. దేవుని దృష్టిలో ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు తప్ప నేనే తప్పు చేయలేదు ఫాదర్. ఈ సమస్యకి పరిష్కారం అంత సులభంగా లభిస్తుందని నేను అనుకోను. అయినా డేవిడ్తో చెప్పి చూస్తాను. గాడ్ ఈజ్ గ్రేట్. అమ్మా శారదమ్మ గారు, సంప్రదాయమైన హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఇలా క్రైస్తవ దేవాలయం ముందు ప్రార్థన చేస్తున్నారంటే. మనసులో బాధ భయం ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడున్న దేవుడు అన్న తేడాయో తెలియదు. అందరు దేవుళ్ళు ఒకేలా కనిపిస్తారు, ఆపదలో ఆదుకుంటారనిపిస్తారు. మీ భయం దేని గురించో తెలుసుకోవచ్చా? మీ అబ్బాయిని గురించేగా. దిగులు పడకండమ్మా, ఆ యేసు ప్రభువు దయ వల్ల అంత సవ్యంగా శాంతంగా జరిగిపోతుంది. ఆ చల్లని మాట చాలండి. ఆ పని యేసు ప్రభు దయ వల్ల జరిగినా సరే, ఏడు కొండల వాడి దయ వల్ల జరిగినా సరే. ఫాదర్, మీరేనా ఇలా మాట్లాడుతున్నది? మనమెవరు, వాళ్ళెవరు? నేనిప్పుడు మాట్లాడుతున్నది రెండు మతాలను గురించి కాదు, రెండు జీవితాలని గురించి. రేపే అతను మతం మార్చుకుంటే నీకే అభ్యంతరం ఉండదేమో. సమాధానం రాదు, ఎందుకంటే ఈ పెళ్లి గడ్డొచ్చింది కేవలం నీ మతం కాదు, నీ ఆస్తి అంతస్తు. మీరు చెప్పేది సమంజసంగా లేదు ఫాదర్. ఈ పెళ్లి కేవలం నా పరు ప్రతిష్టల గురించి కాదు, నా చెల్లెలి భవిష్యత్తు గురించి. అది చెప్పాల్సింది నువ్వు కాదు డేవిడ్, చర్చిలో అందరి ముందు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పాలి అంతే కదా. రఘు, మనం ఎక్కడికైనా పారిపోదావా? మా అన్నయ్య నాకు పెళ్లి నిశ్చయించాడు. మానవత్వం లేని మనుషులకు మన మనసులలో అర్థం అవుతాయి. నా మాట విను, మనం ఎక్కడికైనా పారిపోదాం. అది పిరికి వాళ్ళ లక్షణం, అంతకంటే ఆత్మహత్య మంచిది. కరుణ, ఒక మాట విను, నా కొన ఊపిరినంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. మాది ఒకే మాట, ఒకే ప్రాణం. నా ప్రాణంలో ప్రాణమైన కరుణని దయచేసి వేరు చేయకండి సార్. గువ్వ పెట్టల్లా గుండెల్లో పెట్టుకుని నిన్ను అపురూపంగా పెంచానే, ఆ గుండెనే రాబందులా చీల్చి చీల్చి పడేశావు కదే విశ్వాసఘాతకురాలా. నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని నా ఇంటి ముందే నా కళ్ళ ముందే వాటితో కులుకుతావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టిన పాపం లేదే. నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు. ఏమన్నావు? నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరని చెప్తున్నాను. నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు. సంగీత పాఠాలు నేర్పడానికని వచ్చావా? ప్రేమ పాఠాలు నేర్పించి నా చెల్లెల్ని ఒళ్ళో వేసుకోవడానికి వచ్చావా?
నాలుగు డబ్బులున్న చోటు కదా నువ్వు హార్మోనియం పెట్టుతో తయారై నీ కొడుకుతో ఇష్టం వచ్చేటట్లా ఆడిస్తావా? నా పరువు ప్రతిష్టలతో చెలగటమాడతావా? బాబు గారు, మీరు మాట్లాడేదేమిటో అర్థం కాదు. నీకెందుకు అర్థమవుతుంది? నీ కొడుకును ఊర కుక్కలా పెంచి నా మీదకే ఉసుగులుపుతావా? నా సంగతి నీకు తెలీదు. దిక్కు ముక్కు లేని అనాథలు మీరు. నడివిలో కుక్కను కొట్టినట్టు కొట్టిన కిక్కురుమల్లేని చేతకాని వెతవలికి ఇంత పొగర. ఈరోజు వాడిని ప్రాణాలతో విడిచిపెట్టి ఎక్కడ కనిపించినా నిలువు కాల్చి పారేస్తాను. తెల్లవారేలోగా నువ్వు నీ కొడుకు ఊరు వదిలి వెళ్లిపోయారా బ్రతికిపోతారు, లేదా వల్లకాట్లో కలిసిపోతారు. కాల్చి చంపడం అంత తేలికైన విషయం కాదమ్మా. తుపాకీ చూపెట్టి భయపడతారేమో కాని సాటి మనిషిని చంపలేరు. వయస్సులో ఉన్న ఆడపిల్లవు ఈవేళప్పుడు గడప దాటడం అంత మంచిది కాదమ్మా. నిన్నెప్పుడు ఎక్కడెలా అప్పగించాలో నాకు బాగా తెలుసు. నా మాట నమ్ము. నేను నీ కొదిన్నే కాదమ్మా తల్లి. రఘు, రఘు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నీకేం కాలేదు కదా? నేను ఎత్తునోరు కొట్టుకుని చెప్పాను, నా మాట విన్నావు కాదు. ఇప్పుడు సాహుకారం కొంటే వచ్చి గుమ్మూలాలు అంటుమిరా. రఘు, రఘు, ఈ మానవత్వం లేని మనుషుల మధ్య నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతావురా? అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయను రఘు. నేను నవమాతాలు మోసుకన్నది ప్రాణాలతో బలి ఉండాలి కాదురా. అయ్యో, నా కాళ్ళు చేతి మాటం లేదు. ఇప్పుడు మందలిస్తాను. మీరు వాడిని ఏం చేయకండి, మీకు చేతులు ఎత్తి మొక్కుతాను. నా బిడ్డ మీకెప్పటికీ అడ్డుకాడు. సాటి ఆడవారు మీరే ఇలా కక్ష కడితే. అమ్మా, కక్ష సాధించడానికి రాలేదమ్మా, నీ అండ కోరి వచ్చాను. భయంతోనో భక్తితోనో బాధ్యతతోనో ఎంతో బరువైన ఈ సిలువను ఇంతవరకు మోసుకొచ్చాను. ఇంకా నాకు ఆ శక్తి లేదు, ఓపిక లేదు. అందుకే ఈ భారాన్ని మీకు అప్పగించాలని వచ్చాను. చీరలతో సాగనంపాల్సిన నా ఇంటి ఆడపడుచును అర్ధరాత్రి పూట దొంగతనంగా దొడ్డి గుమ్మాన సాగనంపాల్సిన గతి పట్టింది. నాకు పెంచిన ప్రేమ మాత్రమే తెలుసు, మీకు పెంచిన ప్రేమ కన్న ప్రేమ రెండూ తెలుసు. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఇక నుంచి మా కరుణని తల్లిగా తాకిన, వదినగా సాకిన, అత్తగా ఆదరించిన అన్నీ మీరేనమ్మా. అయ్యో అయ్యో, ఏ ఆధారం లేని అసహాయురాలి, అంత భారం నేను మోయలేనమ్మా. భారాన్ని మీ మీద మోపి బాధ్యతలను తప్పుకుంటున్నాను అనుకోకండి. ఈ సమస్యను మనమే పరిష్కరించాలి. పరిష్కారం మన చేతుల్లో లేదమ్మా.
ఆవేశపరుడైన నీ భర్త చేతుల్లో వీళ్ళిద్దరూ కలిసి తచ్చే కంటే విడివిడిగా బతకడమే మంచిది. దయచేసి తీసుకుపోండి, నన్ను పంపేయకండి. మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడే పోవాలి. నన్ను పంపేయకండి, నేను వెళ్ళను రఘు, నేను వెళ్ళను. వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు అయ్యేవరకేనమ్మా మనకి ఆవేదన. తెల్లవారేలోగా ఈ పిల్ల మెళ్ళో మూడు ముళ్ళు పడాలని మీరు చూస్తున్నారు, తెల్లారేలోగా నా కొడుకు బతుకు తెల్లారిపోవాలని మీ వారు చూస్తున్నారు. మంగళ వాద్యాలకు బదులు తుపాకీ మూత వినే యోగమే ఉంటే ఎవ్వరూ తప్పించలేరమ్మా. బిడ్డైతే అన్ని చక్కబడతాయి, అప్పటికీ ఆయన ఆవేశం అణగారకపోదు. విధిరాత్ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేనేమని దీవించను, కనీసం పసుపు తాడై నా కొడుకు చేత కట్టించడానికి ధైర్యం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. అయ్యో భగవంతుడా, ప్రయోజనం లేని నా ప్రాణాలు తీసుకుని పచ్చగా 10 కాలాల పాటు బతకాల్సిన ఈ బిడ్డల్ని కాపాడు తండ్రి, కాపాడు. అయ్యో ఎక్కడ తాగున్నా సరే మన పురి మేర లోపల వాళ్ళని పట్టుకుని కాల్చి పారేయండి. నన్ను కాల్చి చంపినా సరే నే వెళ్ళను. వెళ్ళనమ్మా. నీ ఒక్క ప్రాణం కాపాడుకోవడం ఎలాగరా భగవంతుడా అని నేను అల్లాడిపోతుంటే నన్ను నమ్మి ఇంకొక ప్రాణాన్ని నీకు జత చేసి వెళ్ళిందిరా. రఘు, నా కోసం నీ కోసం కాకపోయినా ఈ పిల్ల కోసం అయినా పారిపోరా. రఘు, నువ్వు వెళ్ళకపోతే మీ నాన్నగారి మీద కొట్టు.
మన శరీరాన్ని వేరు చేయొచ్చు కానీ మన ఆత్మను ఎవరు వేరు చేయలేరు కరుణ. రఘు, కనీసం తెల్లవారి ఎవరికైనా ఈ శబ్దాలు వెనకల వంటావా? మనకు చావులేదు, ఎందుకో తెలుసా? ఈ కెరటాల హోరు, ఈ కుక్కురవాలు, ఈ గుండెల చప్పుళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. చెప్పేది విను. దయచేసి నన్ను వదిలిపెట్టండి. డేవిడ్, ఫాదర్, మన మతం మీద మీకు ఏ మాత్రం విశ్వాసం ఉందా? నన్ను వదిలిపెట్టండి. కళ్ళ ముందే దారుణంగా హత్యలు జరుగుతుంటే ఏ మతస్థుడు చూస్తూ ఊరుకోలేదు? మతం మంట గడిచిపోతూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకుంటారా? డేవిడ్, మతం కంటే మానవత్వం గొప్పదయ్యా. మనిషి మనిషిని చంపడం ఏ మతం ఏ జాతి సహించం, ఏ చట్టము అందుకు అంగీకరించం. చట్టం పేరు చెప్పి నా చేతులు కట్టేయాలని చూస్తున్నావా ఫాదర్? లేదు డేవిడ్, నువ్వు నిజమైన క్రైస్తవుడు అనే విశ్వాసంతో చెప్తున్నావు. నిజమైన క్రైస్తవుడిగా జీవించు జీవించు అని ఒకటికి 100 సార్లు చెప్తారు. నా చెల్లెలు కూడా నిజమైన క్రిస్టియన్గా బ్రతకాలనుకోవటంలో తప్పులేదుగా. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చెప్పండి, నాకు ఆస్తి అంతస్తు ముఖ్యం కాదు. సిలువ కట్టిన నా చెల్లెల మెడలో పసుపు తాడు కట్టడం అనేది జరగదు.
జరగనివ్వను. పరిరక్షింపబడాలని ఆశించే వ్యక్తికి గడ్డిపరకే ఆయుధం అవుతుంది. ధర్మం నశింపబడాలని అభిలషించే వ్యక్తికి ఆ ఆయుధమే గడ్డిపరక అవుతుంది. మారణాయుధాలతో నశింపచేయలేని గొప్ప శక్తి ప్రేమ.